Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Narayanaku, Kastalu Tappava, YCP Vadana, Ide. Maji Mukhyamantri Chandrababu Naidu, Mantri Narayanalaku, Kasta Viramame Durikindani, Twaralone, Vari Chuttu, Uchu, Tapaka Bigustundi, Antunaru, YCP Netalu, Mukhyanga Dinipai Firyadu Chesina, Mangaligiri MLA, RKAite, Amaravathi Bhumala Vishayamlo, 110% Akramalu Jaragayi Antunaru, Badhitula Statement Kuda, CID Adhikarulu Record Chesarani Velladincharu. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు 4 వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చిందని చంద్రబాబు మాజీ మంత్రి నారాయణల చుట్టూ ఉచ్చు బిగుసుకుందని అన్నారు. ఫిర్యాదుదారులు దళితులను టీడీపీ నేతలు భయభ్రాంతుల గురి చేస్తున్నారని, భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో టీడీపీ నేతల ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు నారాయణలు భూములతో లబ్ధి పొందారని ఆయన మండిపడ్డారు. అప్పటి ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తేవడమే కాక మాట వినని వారిని బదిలీ చేశారని అన్నారు. తనకు అనుకూలంగా ఉంటాడని అప్పటి జేసీ చెరుకూరి శ్రీధర్ను ఉన్నత స్థాయి పదవిలో నియమించుకున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ఆరోపణలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుపై జరుగుతున్న సిఐడి విచారణపై హైకోర్టు స్టే విధించింది. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేసిన హైకోర్టు స్టే విధించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపాలని సిఐడిని న్యాయమూర్తిని కోరింది కోర్టు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని సిఐడి అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అయితే విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సిఐడి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అయితే సిఐడి విచారణతో ఏకీభవించని హైకోర్టు ఈ కేసులో స్టే విధించింది. అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి చంద్రబాబుపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 13న చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ఆయనకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా అసలు విషయం బయటకు వచ్చింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120B, రెడ్ విత్ 34, 35, 36, 37, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1), FG, ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును A1గా పేర్కొన్న సిఐడి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను A2గా పేర్కొన్నారు. అలాగే కొంతమంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచిన సిఐడి వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.